మొట్టమొదటిసారి క్రికెట్ చరిత్రలో శ్రీలంక టూర్ కోసం భారత జట్టు టీం బి అంటే భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో పాటుగా ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు శ్రీలంక గడ్డపై అడుగు పెట్టి శ్రీలంకతో వన్డేలు అలాగే టీ ట్వంటీల టూర్ చేయాలిపోతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనకి చాలా రకాల విషయాలే తెలిసిపోయాయి స్క్వాడ్తో పాటుగా ఎప్పుడు వెళ్తున్నారు ఆ శ్రీలంక టూర్తో ఆడబోయే షెడ్యూల్ ఏంటి అన్ని విషయాలు కూడా అయితే ఇక శ్రీలంక టూర్ కి భారత క్రికెట్ జట్టు అంటే టీం బీకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే టీమ్ బి ఆటగాళ్లకు అంటే శ్రీలంక టూర్కి వెళ్ళబోయే ఆటగాళ్లకు కొద్దిగా ప్రాక్టీస్ సెషన్స్ అయితే తగ్గిపోయాయి అయితే పద్నాలుగు రోజుల పాటు వాళ్ళు ముంబైలోని క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత శ్రీలంక గడ్డ పైన అడుగుపెట్టి మళ్ళీ శ్రీలంకలో మూడు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్ మూడు రోజుల పాటు క్వారంటైన్ ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయన్న విషయం స్పష్టం చేసింది అటు బీసీసీఐ ఇటు శ్రీలంక పోర్టు అయితే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఒక రిక్వెస్ట్ కోరారు ఏమని అంటే సాధారణంగా క్వారంటైన్ టైంలో ఉన్నప్పటికీ కూడా ఫిట్నెస్ అలాగే మామూలు జనరల్ ట్రైనింగ్ సెషన్స్ అంటే ఒక మ్యాచ్లా కాకుండా బ్యాటింగ్ బౌలింగ్ అలాగే ఫిట్నెస్ని పెంచుకునే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అయితే ఇక్కడ రాహుల్ ద్రావిడ్ ఏమని అడిగాడు అంటే ఎటు పద్నాలుగు రోజుల క్వారంటైన్లో ముంబైలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్నైనా కండక్ట్ చేద్దాము అని రిక్వెస్ట్ చేశాడు బీసీసీఐని అయితే బీసీసీఏ కరాఖండిగా కుదరదు అని చెప్పింది అంతేకాకుండా కనీసం ఐదు రోజులైనా సరే కఠినమైన క్వారంటైన్లో లేతే ఇలాంటి ప్రాక్టీస్ సెషన్స్ కుదరవని చెప్పింది కాకపోతే వీళ్ళు ఇంట్రాస్క్వాడ్ మ్యాచెస్ ఆడకపోయినప్పటికీ కూడా సాధారణమైన ఫిట్నెస్ అండ్ ట్రైనింగ్ సెషన్స్ మాత్రం చేయొచ్చు అని చెప్పింది ఇక రెండవ విషయం ఏంటి అంటే ఖచ్చితంగా శ్రీలంక అడుగు అడుగుపెట్టిన తర్వాత అక్కడ కూడా మూడు రోజుల పాటు క్వారంటైన్ చేయాలి అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన తర్వాత కేవలం రెండు రోజులు మాత్రమే ప్రాక్టీస్ సెషన్స్ ఉంచి ఆ తర్వాత ఎక్కువగా ఇంట్రాస్క్వాడ్ మ్యాచెస్ ని నిర్వహించే ప్రయత్నంలో రాహుల్ డ్రావిడ్ తలమునకల ఉన్నాడు దీనికి గల కారణం ఎప్పుడైతే ఒక మ్యాచ్ ఎన్విరాన్మెంట్ వచ్చిందో ఆటగాళ్లకు మంచి కిక్ ఉంటుందని రాహుల్ ద్రావిడ్ అనుకుంటున్నాడు అంతేకాకుండా ఉన్న యువ ఆటగాళ్ళందరికీ కూడా ఫారిన్ కంట్రీ పిక్చర్స్ మీద ఆడటం కొత్తనే చెప్పుకోవాలి శిఖర్ ధవన్ భువనేశ్వర్ కుమార్ హార్దిక్ పాండ్యా ఇలాంటి ఒక నలుగురు ఐదుగురు మినహా మిగతా వాళ్ళందరూ కూడా యువ ఆటగాళ్ళే సో వాళ్ళందరికీ కూడా మంచి ప్రాక్టీస్ సెషన్స్ లభించడం కోసమే ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ని నిర్వహించే ప్రయత్నంలో రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి